కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. గత కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ కేంద్రాన్ని కోరుతూ వచ్చింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. ఈ క్రమంలో కేంద్ర జలవనరుల శాఖ ముందస్తు అనుమతి లేదని, అనేక అక్రమాలు జరిగాయనేటువంటి కోణంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం తన స్పష్టమైనటువంటి వైఖరిని వెల్లడించింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి దాదాపు 100,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తన పెట్ ప్రాజెక్టుగా, కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర సర్కార్ తాజాగా జాతీయ హోదాకు అడిగినటువంటి ప్రశ్నకి కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ఆయన స్పష్టమైనటువంటి జవాబు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చే ప్రసక్తి లేదనడం జరిగింది. ఇప్పటికే ఇటు ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్షాలు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అనేక ఇటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, అలాగే పర్యావరణ అనుమతులు సరిగా లేవు అని చెప్పి కోర్టుల్లో కేసులు కూడా వేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా బ్యాక్ వాటర్ వస్తుంది, 100,000 హెక్టార్లు ముప్పుకు గురి అవుతున్నాయి, అనేక అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం తన స్పష్టమైనటువంటి వైఖరిని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇది మరి భవిష్యత్తులో జాతీయ హోదా ప్రకటిస్తారా? జాతీయ హోదా ప్రకటించాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏముండాలి? అర్హతలు అయితే లేవు. తాజాగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి ప్రకటించిన దాని ప్రకారము జాతీయ హోదాకి కావలసినటువంటి అర్హతలు కాళేశ్వరం ప్రాజెక్టుకు లేవు కాబట్టి ఇది తిరస్కరిస్తాము అనేటువంటి వైఖరిని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇది ఒక సందిగ్ధంలో ఒక ఎదురుదెబ్బగానే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో కెమెరాసన్ రఘుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, కరీంనగర్.